గతంలో మీ చంద్రబాబు గారి పాలన చూశారు అంత పోలీస్తే ఎలా అనిపిస్తుందమ్మా పోలీస్తే ఉండదా ఆయనకన్నా ముందు ఈయనే బాగానే ఉండాలి ఇళ్ల పట్టాలు కూడా ఇస్తానంటున్నారు ఇళ్ల పట్టాలు లేవు నాయన మాకు ఆ ఇస్తే చాలు మాకు ఇళ్ల పట్టాలు ఇంకా ఇవ్వాలా ఆ ఇస్తే మాకు ఏదో పేదవాళ్ళమో బతుకుతాం ఇక్కడ మళ్ళీ ఉప ఎన్నిక ఉంది మొన్న ఎంపీ గారు చనిపోయారు తిరుపతి ఉప ఎన్నిక ఉంది ఏ పార్టీని గెలిపించుకుంటారమ్మా ఏమా మా ఊరు వాళ్ళంతా అటు పోతుంటాడు కదా నేను పోతామా బాగా నచ్చినవి చెప్పండి బాగానే నచ్చింది బాగా నచ్చింది మీకు ఏమైనా పథకాలు అంటే మాకు అదే రైతాంగం మా డబ్బులు పడలా వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి వాలంటీర్ అంటే అక్కడ విలేజ్లో ఉన్నాము ఇక్కడ అయితే బాగానే ఉంది తిరుపతి ఉప ఎన్నిక ఉంది ఇక్కడ తిరుపతి ఉప ఎన్నిక పార్లమెంట్ సభ్యుడు మనం చనిపోయారు కదా ఉప ఎన్నిక ఉంది ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది జగన్ పార్టీ వస్తుంది బాగా ఏమన్నా అవి పైళ్ళు పంటలే పోతా ఉన్నాయి వాళ్ళకి తెలుసు అయితే అంత ఇదిగా ఉన్నాం వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు చేస్తామని ఒకటి చెప్తామరే కానీ నేను రాసుకున్నట్టు ఇస్తే కదా ఇస్తే కదా మీకు ఏమైనా వస్తున్నాయా పెన్షన్ అలా రాలేదయ్యా బాగానే ఉందా జగన్ గారి పాలన ఓవరాల్గా బాగానే ఉండదు ఆయన ఇదే ఇల్లు ఈ వాళ్ళని పంపించి ఏదన్నా పోయిందని దూషిస్తే బాగున్నాయి కదా తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు మన ఎడజపోతున్నాను ఆయన రాజకీయ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి